అన్న మీ పేరు? స్వామి అన్న. స్వామి, మేము సిరిసిల్ల కాన్ఫరెన్స్ నుంచి ఈరోజు కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క చలో కథనబేరి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాధపడతా ఉన్నారు. కేవలం 1.8 తేడాతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కింది. ఆనాడు చూసుకుంటే తెలంగాణ అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొని ఊరూరా వాడవాడా తిరిగి తెలంగాణ ఆవశ్యకత అంటే ఎంత అవసరము, తెలంగాణ వస్తే మన ప్రాంత ప్రజలకు తెలంగాణ బిడ్డలకు ఏ రకంగా న్యాయం దొరుకుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ తీసుకుపోయి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు గల్లీలకు ఉవ్వెత్తున లేచే విధంగా కేసీఆర్ గారు చేసి ఆనాడు తెలంగాణ సాధించుకునేటువంటి లక్ష్యంలో అందరినీ కూడా కదిలించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలా ప్రజల్లో ఒక కదలిక తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆనాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి ఆ ప్రజలంతా కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలని చెప్పి వారి సారథ్యంలో కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అపేపితే 10 సంవత్సరాలు ఈ యొక్క వెనుకబడ్డటువంటి తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఒకనాడు ఈ యొక్క ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం అంతా బీళ్లు పడినటువంటి ప్రాంతాన్ని కేసీఆర్ గారు భుజాన ఎత్తుకొని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఈరోజు తలాపున వాడుతున్నటువంటి గోదావరిని తీసుకొచ్చి ఈ చెరువులు కుంటలన్నీ నింపి ఈరోజు రైతాంగం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తి ఘనత కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారు రైతాంగం గురించి ఆలోచించి రైతులకు రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, ఇవన్నీ కూడా కల్పించి రైతులందరూ కూడా అండదండగలిగినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కేవలము ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేసి యూట్యూబ్ ఛానళ్లలో లేని ఉన్నట్టుగా కల్పించి ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పి కేవలం చిన్న తేడాతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చిదరిస్తూ ఉన్నారు, తూ అంటూ ఉన్నారు. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి పథకాలు కానీ ఇవి కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో పోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నారు. ఈరోజు చలో కరీంనగర్ అనే కథన పేరుతో ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో మళ్ళా ముందుకొచ్చి ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి కేసీఆర్ గారి సారథ్యంలోనే మళ్ళీ ముందుకు పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రకంగానే కూడా ఈరోజు కథనం సాగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆర్ గ్యారంటీ వల్ల కరెంట్ అయిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు అని చెప్పి 420 హామీల బుక్ కూడా అందరి దగ్గర ఉన్నది. ఆ 420 హామీలతో ప్రజల్లోకి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకైనారు. ఈరోజు హామీలు నిలబెట్టుకునే క్రమంలో తూతు మంత్రంగా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతున్నారు. ఎందుకంటే వచ్చేటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేసి మళ్ళొక్కసారి ఎంపీలను గెలుచుకోవాలన్నటువంటి ఆలోచనతోటే కాంగ్రెస్ ఇవన్నీ పథకాలు ప్రారంభిస్తుంది. కానీ 1-3 నెలల తర్వాత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ నిజస్వరూపం అంతా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా అందరికి అర్థమైంది ఎంపీ ఎలక్షన్ల తర్వాత తట్టా బుట్టా చదువుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బడ్జెటు తక్కువ, ఇచ్చినటువంటి హామీలు ఎక్కువ, ఈ హామీలు నెరవేరేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికే ఈ 3 నెలల కాలంలో దాదాపు 11,400 కోట్ల అప్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 11,400 కోట్ల అప్పులే 3 నెలల్లో తీసుకొస్తే 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటే దాదాపు 2 లక్షల కోట్లు కావాలి అప్పులు. ఏడికలు తీసుకొస్తుంది అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అందుకే అందరూ కూడా ప్రజలు తేరుకొని మళ్ళా కేసీఆర్ గారు అయితేనే ఈ యొక్క ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతారు, కేసీఆర్ గారు అయితేనే ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు వరుసలో మళ్ళీ తీసుకోగలుగుతారని చెప్పి ప్రజలందరూ ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ముందు వరుసలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ వచ్చే విధంగా ఎంపీలు గెలిచే విధంగా వాళ్ళు ప్రజలందరూ కూడా మేల్కొన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.